టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం స్వింగ్ లో ఉన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అదరగొడుతున్నాడు. దేశమేదైనా వేదిక మరేదైనా ఆఖరికి జట్టులో తన బాధ్యత మారినా తన జోరు మాత్రం ఆగడం లేదు. మిడిల్ ఆర్డర్ లో వచ్చినా, కీపింగ్ చేసినా, ఓపెనర్ గా బరిలోకి దిగినా, చివరకు కెప్టెన్సీ చేసినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత జట్టుకు అన్ని తానే నడిపిస్తున్నాడు. అతని అద్భుత ప్రదర్శన ప్రభావం ఎంతలా ఉందంటే, మొన్నటి వరకు ధోని ధోని అంటూ నినాదాలు చేసిన అభిమానులంతా రాహుల్ రాహుల్, రాహులే ఫ్యూచర్ ధోని అని అంత. రిషబ్ పంత్ భవితవ్యం ఏంటని ప్రశ్నించేలా ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ దూకుడు కొనసాగుతోంది. ఆస్ట్రేలియా సిరీస్ లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌస్ ను అందుకున్న రాహుల్ ఆ సిరీస్ లో బ్యాట్తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో వచ్చిన రాహుల్ 47 పరుగులతో, రెండో వన్డేలో 5 స్థానంలో వచ్చి 80 పరుగులతో చెలరేగాడు. ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి 19 పరుగులే చేసినా కీపింగ్ లో అదరగొట్టాడు. రివ్యూ విషయంలో కోహ్లీకి అండగా ఉంటూ మెరుపు రన్అట్లు, స్టంప్అట్లతో లెజెండ్ ధోనిని గుర్తు చేశాడు. అతని అద్భుత ప్రదర్శనతో ధోని రీఎంట్రీ డిబేట్ కాస్త పక్కదారి పట్టింది. ఇక ఆస్ట్రేలియా సిరీస్ లో రాహుల్ కీపర్ గా సూపర్ సక్సెస్ కావడంతో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతన్నే వికెట్ల వెనకాల కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలా చేస్తే మనీష్ పాండే రూపంలో మరో అదనపు బ్యాట్స్మెన్ ను జట్టులోకి తీసుకోవచ్చని కూడా తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు వ్యతిరేకించారు. కీపింగ్ ను అదనపు బాధ్యతలుగా భావిస్తే రాహుల్ బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇక మంచి ఫినిషర్ అయిన పంత్ భవితవ్యం ఏంటని, అతని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అండగా నిలవాలని సూచించారు. అయితే వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ రాహుల్ బ్యాటింగ్, కీపింగ్ లోనూ అదరగొట్టాడు. ఇక తాజా సిరీస్ లో 56, 57, 27, 39, 45తో మొత్తం 224 పరుగులు చేసి ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సిరీస్ టాపర్ గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు.